సిఎస్కే మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్లో కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ అయితే కొట్టేశారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేయడం, అలాగే సిఎస్కే బ్యాట్స్మెన్ని సైలెన్స్గా పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇక బౌలర్ సమిష్టిగా రాణించారు. ప్రతి ఒక్క బౌలర్ ఎకనామికల్గా బౌలింగ్ చేస్తూ 20 ఓవర్లకు గాను కేవలం 165 పరుగులు మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది సిఎస్కేకి. ఇక అలా అనంతరం ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో ఏకంగా 78 పరుగులు చేశారు, ఒక వికెట్ని మాత్రమే కోల్పోయారు. ఇక పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అందించిన అద్భుతమైన స్టార్ట్ కారణంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం మరింత సులభంగా మారింది. ఇక ఏడెన్ మార్క్రమ్ 50, అలాగే చివరిలో నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్తో మ్యాచ్ని అయితే ముగించాడు. ఇక 11 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే విక్టరీ సాధించారు. ఇక ప్రజెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే 2 హోమ్ మ్యాచెస్ ఆడగా రెండింటిలో కూడా 5 times ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ని, అలాగే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ని అయితే ఓడించడం జరిగింది.